53 రోజుల పాటు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు గారు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటే గ్రామాల దగ్గర నుంచి రాష్ట్రం వరకు ఇతర రాష్ట్రాల ఇతర దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు దేశంలో ఉన్న అనేక నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు మద్దతు తెలిపారు. ఉద్యమంలో భాగస్వామ్యమైన ప్రజలందరికీ ఈ సభాముఖంగా రెండు చేతులతో జోడించి నమస్కరిస్తున్నాను. మీరు ఆనాడు మాతో నిలబడ్డారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాలకి మద్దతు పలికారు. పక్క రాష్ట్రాల్లో ఏకంగా ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి మేమందరం చంద్రబాబు గారితోనే అని ఆనాడు అన్నారు. ఆ మద్దతే ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కొందంత ధైర్యమని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలుపుతున్నా. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెడితే దాదాపు 38 కేసులు 43,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే సైకో జగన్ని ఎక్కడ పెట్టాలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఈ పెద్ద ఎత్తున మాఫియా నడిపిస్తుంది ఈ సైకో జగన్. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడున్న ఎమ్మెల్యేలందరూ అవినీతి చేస్తున్నారు. ఆ అవినీతి అంతా బయట పెట్టి వాళ్ళపైన కేసులు బనాయించి న్యాయ పోరాటం చేసి దోచేసిన డబ్బులు పేద ప్రజలకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇదే స్పీడ్ లో వెళ్తే వైకాపా పార్టీ మొత్తం జైల్లో ఉంటుంది. జైలర్ ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చలికాలంలో కూడా ఫ్యాన్ కి ఉక్కేస్తుందండి. అందుకే ఈ మధ్యన దాదాపు 10 కార్యక్రమాలు ప్రకటించారు, కానీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు. మొదటిది గడప గడప కంట ప్రజలందరూ రా అని ఏసురుండి కొట్టి పంపించారు. దాని తర్వాత సైకో నమ్మకం అన్న కార్యక్రమం తీసుకున్నారు, స్టిక్కర్లు అంటించారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే కుక్క కూడా స్టిక్కర్ చించి చెత్తబుట్లో పడేసింది. సైకోనే మా భవిష్యత్ అని కార్యక్రమం. ఆ స్టిక్కర్ కుక్క బీకింది, తర్వాత ప్రజలు బీకి అదే డ్రైనేజ్ లో పడేశారు. ఈ బస్ యాత్ర కాస్త తుస్సు యాత్రగా వెళ్ళింది. ఇప్పుడు కొత్త కార్యక్రమం, వై ఏపీ నీడ్ సైకో అంట. అయ్యా 4 సంవత్సరాలు 6 నెలలుగా మమ్మల్ని వేధించిన చాలు, సైకోని తరిమి తరిమి కొడతామని పెద్ద ఎత్తున ప్రజలు ఈరోజు చెప్పే పరిస్థితి. ఇక్కడున్న మీ అందరికీ ఒక చిన్న క్విజ్ పెడుతున్నా. రెడీగా ఉన్నారా? సైకో ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మొదటి ఆప్షన్ చెప్పలేండి అబ్బా. మొదటి ఆప్షన్ హైదరాబాద్ ప్యాలెస్, రెండో ఆప్షన్ బెంగళూర్ ప్యాలెస్, మూడో ఆప్షన్ తాడేపల్లి ప్యాలెస్, నాలుగో ఆప్షన్ లండన్ పిచ్చి ఆసుపత్రి. నాలుగో ఆప్షన్ లండన్ పిచ్చి ఆసుపత్రి. ఏ ఆప్షన్? చేతులు పైకెత్తి చూపించండి, చేతుల పైకెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్ సైకో ఏకంగా పేద ప్రజల్ని డబ్బు దొబ్బి 450 కోట్ల రూపాయలతో ఋషికొండకి గుండు కొట్టి ఇల్లు కడుతున్నాడు ఈ సైకో జగన్. గత 4 సంవత్సరాలు 6 నెలలుగా కేవలం 450 ఇళ్లు కట్టాడు పేదవాళ్ళకి. అది కూడా నాస్రికమైన ఇల్లు. పిల్లోడు వెళ్ళి గట్టిగా దోస్తే ఆ ఇల్లు కూలిపోయే పరిస్థితి, గట్టిగా లాగితే తలుపు ఊడిపోయే పరిస్థితి మన అందరం చూస్తున్నాం. సైకో పాలనలో జరిగిన సామాజిక అన్యాయం గురించి ఆలోచిస్తే చాలా బాధపడుతున్నా. అమర్నాథ్ గౌడ్ లాంటి
అనేక మంది బీసీ కుర్రల్ని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపాడు ఈ సైకో జగన్. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న, డాక్టర్ అనితారాణి, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, చీరాలకు చెందిన కిరణ్, చిత్తూరుకి చెందిన ఓం ప్రతాప్, ఇప్పుడు కొవ్వూరులో మహేంద్ర లాంటి అనేక మంది దళితుల్ని వేధించి వేధించి చంపేశాడు ఈ సైకో జగన్. అంతేకాదు, అబ్దుల్ సలాం, మిస్బా, హజీరబి ఇట్లా అనేక మంది మైనారిటీల్ని కూడా ఇబ్బంది పెట్టి మానభంగం చేసి చంపేశాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు. ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు కూడా నేరుగా నేను తెలుసుకున్నా. జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా ప్రతి యూనిట్ కరెంట్ రూపాయి 50 పైసలకి తెలుగుదేశం పార్టీ ఇస్తుందని నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఉప్పు నీరు వల్ల కొబ్బరి రైతులు ఎదుర్కొన్న సమస్యలు కూడా నేను తెలుసుకుంటాం జరిగింది, వాళ్ళని కూడా మేము ఆదుకుంటాం. ఇంకా మత్స్యకారులకి అందాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ సైకో జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తామాషా ప్రకారం మీకు నిధులు కేటాయించి మత్స్యకారులు కూడా మేము ఆదుకుంటామని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా ప్రజలందరినీ కోరుతున్నా, రాజారెడ్డి రాజ్యాంగం పని అయిపోయింది, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చూశాం, 85 సంవత్సరాల వయసు కలిగిన ఒక తాతయ్య అంజిరెడ్డి తాత మీసాలు తిప్పి తొడగొట్టి చిట్కలేసి రా బ్రదర్ రా అని ఆనాడు సైకో నాయకులు పిలుస్తాం మనం చూశాం. ఆ తాతని స్ఫూర్తిగా తీసుకుని మనందరం వచ్చే ఎన్నికల్లో పోరాడి ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను కోరుతున్నా. 3 నెలలు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటాను. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. రాజుల్లో ఉన్నా రష్యాకి పారిపోయినా వాళ్ళని తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ